लेजेंड कहते हैं। हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल विजिट कर फ्रेंड्स आई विल गो। सो ఈ రోజు మనం మార్నింగ్ 4:00 బయలుదేరాము అనాయిలోనే కూడా ఉన్నాము ఎక్కడికనేది కూడా చూపిస్తాను। సో ప్రస్తుతం అయితే ఒక హోటల్లో ఆగి అయ్యా టిఫిన్ అయితే చేస్తున్నాము। సో పరాటా తీసుకున్నాము। సో మనం ఎక్కడికి వెళ్ళేది పూర్తి అయితే మన వీడియోలో చూపిస్తాను। ఇప్పటివరకైతే మనం ఖమ్మం రీచ్ అయిపోయినాం, మనం మిర్చి సీడ్స్ కోసం వస్తున్నాము। సో అన్ని పూర్తి అప్డేట్స్ మీకు చూపిస్తాను। సో కొంతమంది సబ్స్క్రైబర్స్ మనల్ని అడిగారు మీరు ప్యాకెట్ల రేట్ చెప్పట్లేరు ఏంటి అని। సో కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తాను। ప్రస్తుతం అయితే ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్నాను। ఈ ఖమ్మం బస్ స్టాండ్ ఖమ్మం నుండి కారపల్లి ఎక్స్ రోడ్ కడ దిగాలి। ఖమ్మంలో బస్ ఎక్కి కారపల్లి ఎక్స్ రోడ్ కడితే సో షాప్ కూడా కారపల్లిలో ఉంది। సో కారపల్లి ఎక్స్ రోడ్ నుండి ఒక 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఈ షాపు। సో పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను, అక్కడ ఏమేమి సీడ్స్ ఉన్నాయి, సో మేము ఏం తీసుకున్నాయి కూడా చూపిస్తాము। సో మనకు కారపల్లి అని చెప్పినారు। సో కారపల్లి ఎక్స్ రోడ్ పక్కన సింగరేణి అని విలేజ్ అంట। సో తర్వాత బైక్ మీద వచ్చేటప్పుడు మన బ్రదర్ చెప్పినారు షాప్ అయితే మనం ఊహించినంత పెద్దగా అయితే ఏం లేదు। సో షాప్ అయితే చిన్నగానే ఉన్నది, కాకపోతే అక్కడ లోపల ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను మీకు। ఖమ్మం నుండి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది కారపల్లి ఎక్స్ రోడ్. సో కారపల్లి ఎక్స్ రోడ్ నుండి ఆటోలో రావాలి, ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది ఈ సింగరేణ అనే విలేజ్. ఎస్ఎంఎస్ ప్యాకెట్ 500 ఇదంతా పడుతున్నా యశస్వి అన్న యశస్వి కాస్ట్ ఎంత పడుతున్నా 750 జమునానా ఇదే కదా 2 అన్నది జమునా 116 ఎవరికి చెక్కు అర్థం కాలే ఎంత చదువు మొత్తం నా దగ్గర ఉందిలే కానీ వాడికి అనబడతా నాకు తెలిసిన వాడికి నేను స్టాక్ ఇవ్వకుండా ఇప్పుడు దాకా అందరికి 25, 25, 30, 1 షాప్ స్టార్ట్ ఇస్తా ఇస్తాను అప్పుకుండా వస్తున్నా నేను అనే లెజెండ్ కాస్ట్ ఎంత పడుతుంది 800 పుష్ప ఎంత పడుతుంది 850 ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కదా అనేది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అన్న ఇదో అంటున్నారు కొంతమంది పుష్ప స్పెయిన్ వచ్చింది నెంబర్ 1 మిగతా మేఘనాలో పుష్ప 2 అని ఒకటి వచ్చింది శాలిని సీల్స్ లో పుష్ప 99 అని ఒకటి వచ్చింది నవధాన్యాలో పుష్ప 54 అని వచ్చింది అంటే ఒకదాన్ని చూసి పేర్లు అట్లా మార్చుకున్నాను అంటే ఈ కంపెనీలో అయితే ఇది ఒకటి బ్రాండెడ్ మెయిన్ కంపెనీ కదా కొంతమంది దీంట్లో సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఏదో అంటున్నారు అన్న అందుకని డౌట్. సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ లెజెండ్ కదా ప్యాకెట్ గ్యారెంటీ అన్నమాట, మొలవకపోతే రిటర్న్. మళ్ళీ ప్రాబ్లం ఏముంది అనేది రెక్టిఫై చేసి ఒకవేళ మీరు
జర్మినేషన్ నిజంగానే పోతే ట్రాక్ రిటర్న్ చేయడము, కాయసేటప్పుడు నిజంగా ఈ లాట్ లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా సెట్ చేసి పట్టుకుంటున్నారు. ఓకే, మనకి ఈ రెండు కావాలి. ఆయన ఒక్కడే రెండు రాష్ట్రాలు, సుజాత నగర్. ఆయన ఒక్కడే సుజాత నగర్ లో ఏం షాప్ అన్న? సుజాత శ్రీనివాసు ట్రేడర్స్. శ్రీనివాస్ వాసు ట్రేడర్స్? శ్రీనివాసు ట్రేడర్స్. సరే, ఇదైతే చూద్దాం దాని తర్వాత. ఇదైతే లెజెండ్ అయితే కావాలండి ప్రస్తుతానికి మనకి. సో నెక్స్ట్ చూద్దాం. కానీ సైజ్ కాయ సైజ్ కొంచెం చిన్నగా ఉంటున్నాను. ఫోటోల మీద కాదు కానీ జస్ట్ చెప్తున్నా. మీకేమైనా మిర్చి సీడ్స్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అన్న మనకి పూర్తి డీటెయిల్స్ చెప్తారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న కంపెనీలు మొత్తం ఆయనకి డీలర్ అన్నమాట. మిలీనా, నాద్, కృష్ణవేణి, నవధాన్య, రవి హైబ్రిడ్, కోర్, సహజ, వసంత్. ఈ కంపెనీల మిర్చి సీడ్స్ వీళ్ళ షాప్లో దొరుకుతాయి. సో ఎవరికైనా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే మనకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. 7386823537. ఇది ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఉన్నది ఈ షాపు. కారేపల్లి పక్కన సింగరేణి అని ఒక చిన్న విలేజ్ ఇది. సో చిన్నదిగా చాలా పెద్ద విలేజ్ మొత్తం. సో పూర్తిగా కారేపల్లి ఏరియా కిందకి వస్తుందంట. ఈ షాప్ ఓనర్ అన్న కూడా లాస్ట్ టైము లెజెండ్ అండ్ జమున వేసినారంట. సో ఇలాగైతే మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పినారు. సో మా కూడా జమున లెజెండ్ ఈ రెండు వేసుకోండి, తేడా చూడండి అని చెప్పినారు. సో ఫస్ట్ మేము జమునానే వేద్దాం అనుకున్నాము. కానీ మా ఏరియాలో వాతావరణం సపోర్ట్ చేస్తుందా చేయదని మళ్ళీ మేము పుష్పనే వేస్తున్నాం. సో ఎందుకంటే ఆల్రెడీ మా ఏరియాలో పుష్ప లాస్ట్ టైం వేసినారు కదా. సో వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చిందని మేము మళ్ళీ పుష్పకే మారాల్సి వచ్చింది. లేకుంటే జమునానే వేద్దాం అనుకున్నాము. మీకేమైనా మిర్చి సీడ్స్ కానీ కాటన్ సీడ్స్ కానీ ఏమైనా ఇంకా వేరే సీడ్స్ ఏం కావాలన్నా మన నవీన్ అన్న కాల్ చేయండి. సో అన్ని డీటెయిల్స్ మనకు క్లియర్గా చెప్తారు. సో నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ దోరపల్లి సైదుల్ గౌడ్, నల్గొండ డిస్ట్రిక్ట్, శాలిగౌరవ మండల్. జై హింద్.